మాఘమాసంలో శుక్లపక్షములో వచ్చే ఐదవ తిథిన అంటే పంచమి విద్య, కళలు, విజ్ఞానం, వాక్కు, వివేకం, బుద్ధి, సృజన మొదలైన మేధా సంపదలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి అని కూడా పిలుస్తారు. వసంత ఋతువు చైత్రమాసం నుంచే మొదలవుతున్నప్పటికీ ఆ వసంత శోభ సరస్వతీదేవి పుట్టినరోజు నుంచే అంటే మాఘమాసం నుంచే వస్తుంది అని సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి అని పిలుస్తారు. విద్యాప్రదాయిని అయిన ఆ జగన్మాతను ఈ రోజున ఆరాధిస్తే చదువుతో పాటు వివేకం, కీర్తి లభిస్తాయని, తమ పిల్లల భవిష్యత్తు కూడా వసంత ఋతువులా శోభాయమానంగా మారుతుందని చాలామంది తమ పిల్లలకు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయిస్తారు. శ్రీ పంచమి. శ్రీ అంటే మూడు శక్తుల సమ్మేళనం. సరస్వతీదేవి ఆ మూడు శక్తుల సమ్మేళనంలో భాగం. శ్రీ అంటే లక్ష్మీదేవి, సంపదలకు మూలంగా భావిస్తారు. అయితే విద్యా జ్ఞానానికి మించిన సంపద ఉండదు కదా, కాబట్టి సరస్వతీదేవిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అందుకే ఈ రోజున శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. మదన పంచమి. పరమశివుని చేతిలో మన్మధుడు దహనమయ్యాడు, అయినా తన రూపం రతీదేవికి మాత్రమే కనబడేలా వరం పొందటం చేత ఈ రోజును మదన పంచమిగా పిలుస్తారు. పరమ సాత్వికమూర్తి అయిన సరస్వతీదేవి మాత ధవళవర్ణ వస్త్రధారిణి అయి పద్మంపై ఆసీనురాలై మందస్మిత వదనంతో జ్ఞానభిక్షను ప్రసాదిస్తూ ఉంటుంది. అమ్మవారి నాలుగు చేతులలో ఒక చేతిలోని పుస్తకం విజ్ఞాన ప్రతీకలు వంటి వేదాలకు నిదర్శనమైతే రెండవ చేతిలోని జపమాల అక్షర జ్ఞానాన్ని అందిస్తూ, మూడవ చేతిలోని వీణ కళలకు సంకేతం, మరవ చేతిలో అభయముద్రను చూపుతుంది. సరస్వతీమాత ధరించే తెలుపు రంగు చీర స్వచ్ఛతకు సూచన. ఆమె వాహనమైన శ్వేతహంస ఆత్మలన్నింటికీ మూలమైన పరమాత్మకు సంకేతం. ఈ రోజున అమ్మవారి దగ్గర పుస్తకాలను పెట్టి తమ చదువుకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడమని అమ్మవారిని పూజించి, స్వచ్ఛతకు మారుపేరైన అమ్మను పాలతో చేసిన లేదా తెల్లగా ఉండే పదార్థాలను నివేదిస్తారు. ఇదండి మరి శ్రీ పంచమి యొక్క విశిష్టత. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.